రైట్. ఎమ్మెల్సీ అయినాక బలమూరి వెంకట్కు బాగా అహంకారం పెరిగింది, ఈగో పెరిగింది, అటిట్యూడ్ పెరిగింది. నువ్వు ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చనే, నువ్వు ప్రతి ఒక్కరు కూడా ఎవరు అధికారంలోకి వచ్చినా నువ్వు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చనే, బలమూరి వెంకట్ ఆ రోజు ఎట్లున్నాడు, ఇవాళ అట్లనే ఉన్నా, రేపు పొద్దున కూడా అట్లనే ఉంటా, నేను సచ్చే వరకు నా యాటిట్యూడ్ అదే రకంగా ఉంటుంది. మారదేం 100% మారదు, అసలే మారదు. మాటిస్తున్నావా? 100% మాట మారినట్టు నీకు కనబడ్డది ఏంటన్నా? నాకైతే కనబడలేదు, కానీ కనబడే ఉంటే బాగుంటుంది. నీకు ఏమంటున్నా కోరుకుంటున్నా, ఏదైతే సంబంధించి నువ్వు నన్ను ఆల్మోస్ట్ 4 ఇయర్స్ కెళ్ళి చూస్తున్నావు, ఎన్ఎస్యు అధ్యక్షునిగా బలమూరి వెంకట్కి, ఇవాళ బలమూరి వెంకట్కి మనం మార్పు చూసినావా? ఎక్కడన్నా నా పవర్ ని నేను మిస్యూజ్ చేసినట్టు ఏ చిన్న ఎవిడెన్స్ అన్నా నాకు చూపియ్యు. ముందు కూడా రావద్దు అంటున్నా. ఏమంటున్నా ఇప్పుడు రానప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది? వస్తే చూపియ్యు, వస్తే చూపియ్యు. రైట్. మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలా ఇసుకదందా నడుస్తుందా అన్న రాష్ట్రంలో? నా నీకు ఏమంటున్నా, మా పరిపాలనలా ఎక్కడన్నా నువ్వు అన్నట్టు ఇసుకదందా నడుస్తే ఎవిడెన్సెస్ నా దృష్టికి. రైట్. నేను చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, తుంగతుర్తి సంగారెడ్డి, తుంగతుర్తి సంగారెడ్డి నా దృష్టికి వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి నడుస్తా ఉంది నీకు అదే ఏం చెప్తున్నా, నీ మీడియా పరంగానే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా ఇల్లీగల్ గా శాండ్ మైనింగ్ నడిచిన, శాండ్ మాఫియా నడిచిన, ఆ ర్యాంప్లకు సంబంధించి, ఆ రీచ్లకు సంబంధించిన కంప్లైంట్స్ నా దృష్టికి తీసుకొని రండి. 100% ఏదైతే ప్రజలకి నష్టం కలిగించేది, అక్కడ ఉన్న స్థానిక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఇన్ఛార్జ్లకు కానీ ఇవ్వండి, అక్కడ కూడా మీకు న్యాయం జరుగుతలేదని అంటే 100% అవి మా దృష్టికి తీసుకొని రండి. 100% గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి 100% దాన్ని అరికడతాము, దాన్ని ఆపుతాం. పక్క 100% పక్కాగా ఇల్లీగల్గా ఎక్కడ నడిచినా 100% దాన్ని ఆపుతాం. రైట్. ఓకే అన్న, దీనిపైన ఎలాబరేట్ చేయాలన్నా వద్దా అని అన్న డైలమోలో ఉంది, బట్ ఆ తీసిన ప్రతిసారి కొంచెం బాధపడుతున్నట్టే అనిపిస్తుంది, కానీ సంతోషంగా అనిపిస్తలేదు నీ ముఖంలో. నిజంగా మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా? అరే నీకు ఏమంటున్నా కాంతిపై, అసలు ఆ సబ్జెక్టే వద్దంటున్నా. అరే పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఏఐసిసి మా అధ్యక్షులు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, పార్టీ నిర్ణయం ఎవరిని ఏ స్థానంలో పెట్టాలనేది. నా వయసు ఎంత? 32. ఎందుకు ఎక్కువ ఆశవరుడు? ఎందుకంటే లేనిపోని ఆలోచనలు. ఇంకా భవిష్యత్తు ఇంత పెద్ద గుర్తింపు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అత్యధిక చిన్న వయసులో నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిర్రు. నువ్వే అంటున్నావు చిన్నోన్ని పెద్దల సభలకు పంపిర్రు. ఇంత పెద్ద బాధ్యతని నా భుజస్కంధాలపై నా పార్టీ పెట్టింది. ఈరోజు హైదరాబాద్లో నన్ను ఎమ్మెల్సీగా ఏదైతే సిటీకి సంబంధించి నన్ను మానిటర్ చేయమని చెప్పి, సిటీలో ఎమ్మెల్యేలు ఎవరు గెలవనప్పుడు ముఖ్యమంత్రి గారు లేదు, నువ్వు ఇక్కడనే కదా పుట్టి పెరిగిందని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి నన్ను ఎమ్మెల్సీ పెట్టిర్రు. ఈరోజు ఈ నగరానికి ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పచెప్పిండ్రు. అప్పచెప్పినప్పుడు ఈ బాధ్యతని, రెస్పాన్సిబిలిటీ నేను ఫుల్ఫిల్ చేయాలి తప్ప, నాకు ఇది కావాలి, ఇది వస్తుంది, అది వస్తుంది అని అంటే ఈ అత్యాశ మనకు అవసరమా? రైట్. ఓకే. ఈ ఇప్పుడు మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి కదన్న, ఆ ఎన్నికలలో మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుస్తాడా? 100% గెలుస్తాడు. 100% ఏదైతే పట్టభద్రులు, యువకులు, విద్యార్థులు మల్లన్నకి భారీ మెజారిటీ తోటి మల్లన్నని ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ తోటి గెలిపిస్తారు. తీన్మార్ మల్లన్నకి టికెట్ ఎందుకు ఇచ్చారన్న? అసలు గెలిపియనికి, గెలిపినకే ఇచ్చి 100% గెలుస్తాడనే ఇచ్చారు. 100% అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ తిట్టిండు కదా, అయినా ఎందుకు ఇచ్చారు? అంటే మీకు అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులని తిట్టినప్పటికీ కూడా ఏదైతే వ్యక్తిగత కక్షలతో కాదు, ప్రజలకి మల్లన్న ఉపయోగపడ్డా లేదా, ప్రజల పక్షాన మల్లన్న పోరాటం చేసిండా లేదా అనేది ఆలోచించే స్వభావం ఉన్న పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎవరైతే మల్లన్న గురించి వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలు, 10 సంవత్సరాలు అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీ, మరి వాళ్ళకి శాత కాలేదా? మల్లన్న నిజంగా తప్పు చేస్తే ఆధారాలు బయటపెట్టి ప్రూవ్ చేయడానికి, అమిత్ షాకి మల్లన్నకి కండువ కప్పినప్పుడు గుర్తుకు రాలేదా ఇవన్నీ మాటలు? ఇవాళ బయటికి వచ్చి మాట్లాడుతారు, జైల్లో పెట్టి. అరే ఆధారాలు ప్రూవ్ కానీ ఇప్పుడు నన్ను కూడా జైల్లో పెట్టరు, నేను నేరం చేసినట్ట. తొలి వెలుగు రగన్నను కూడా జైల్లో పెట్టి నేరం చేసినట్టేనా? రేపు పొద్దున నిన్ను కూడా జైల్లో పెడుతుండే ఉంటే, ఇంకొక సంవత్సరం అయితే నిన్ను కూడా ఆ ప్రభుత్వం ఉంటే నేను పెడుతుండే, అయితే నువ్వు తప్పు చేసినట్ట. ప్రత్యేకలు తప్పు చేసినట్టేనా? మహాత్మా గాంధీ గారు జైలుకి పోయారు, జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకి పోయారు, వీళ్ళందరూ కూడా తప్పు చేసినట్టేనా? జైలుకి పోయిన ప్రతి వ్యక్తి కూడా తప్పు చేసినట్టేనా? అప్పుడప్పుడు ఏదైతే నిరంకుశంగా, ఏదైతే అహంకారంతో పరిపాలించాల్సిన ప్రభుత్వాలపై పోరాటం చేసినప్పుడు, ప్రజల బాగు కోసం కృషి చేసినప్పుడు, అసలు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా జైల్లో పెడతారు. మల్లన్న అయితే గెలుస్తాడంట? ఇక నాకైతే సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉంది. ఒకవేళ గెలిపోతే? అరే నాకు గెలుస్తాడనుంది, గెలవకపోతే ఎందుకు? గెలవకపోతే గెలవనప్పుడు మాట్లాడదాము. రైట్. నోట్ దిస్ పాయింట్. మల్లన్న గెలవడు, ఏనుగు రాకేష్ రెడ్డికి బాగా ఫిచ్చింగ్ ఉన్నది అని బయట వినిపిస్తున్నాయి. రాకేష్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీ క్యాండిడేట్, సిద్ధాంత పరంగా ఆయనే బీఆర్ఎస్ పార్టీని ఏదైతే మొన్నటి దాకా 6 నెలల క్రితం వరకు అడ్డగోలుగా విమర్శించాడు. ఈరోజు ఆయన పోయి ఏదైతే పతిత లెక్క లేదు, బీఆర్ఎస్ కరెక్ట్ అది అని చెప్పి మాట్లాడితే, వాళ్ళంతా వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం రాజకీయాలు చేసే వ్యక్తులు.
ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అనేది అనేక సమస్యలు ఉంటాయి. ఏదైతే ఉద్యోగులకు కానీ యువకులకు కానీ విద్యార్థులకు కానీ ఈ సమస్యల పైన సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి కావాలి. కనీసం అవగాహన లేకపోయినా ఆ సమస్యలకు ఏదైతే ప్రజల్లోకి అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి. తీన్మార్ మల్లన్ అనే వ్యక్తి ఏదైతే జర్నలిస్ట్గా దాదాపు ఒక 9 నుంచి 14 సంవత్సరాలు 9 ఇయర్స్కెళ్ళైతే కంప్లీట్గా లాస్ట్ 9-10 ఇయర్స్కెళ్ళి కంప్లీట్గా ప్రజల సమస్యల గురించి అవగాహన ఉన్న వ్యక్తి, ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేసిన వ్యక్తి, ఆ సందర్భంలో అనేక ఇబ్బందులు పడ్డ వ్యక్తి. అటువంటి వ్యక్తి రేపు పొద్దున ఎమ్మెల్సీగా గెలిస్తే ఈ సమస్యలన్నింటినీ గురించి కూడా విని, అవగాహన లేకపోయినా ఆ సమస్యల గురించి తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే ఆ సమస్యల్ని వివరించి, వారికి తోడుగా అదే శాసన మండలిలో వల్మూరి వెంకట్ కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరము ఏకమై ఈ ప్రతి సమస్యను కూడా పరిష్కరించగలుగుతాం. సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుకని గెలిపి అసలు ప్రశ్నించే గొంతుకెందుకు? సమస్యల్ని పరిష్కరించడానికి మేమే సిద్ధంగా ఉన్నాం కదా. ఎక్కడే సమస్య ఉందంటే నీకు కూడా చెప్పిన లాస్ట్ ఇంటర్వ్యూలో, ఎక్కడైనా సమస్య ఉందంటే చెప్పు క్రాంతిపై, నేనే డైరెక్ట్ అక్కడికి వస్తా, ఆ సమస్యను తెలుసుకుంటే ఇమీడియట్గా మంత్రి గారి దగ్గర పోదామా, నువ్వే ఫోన్ చేయకపోతే ఈ 5 నెలల్లో ఏ రోజు నువ్వు నాకు ఫోన్ చేయలే అన్న ఇది సమస్య ఉంది రా పోదామని. మీరు బిజీ ఉన్నారు కదా, నువ్వు ఫోన్ చేసినావా? ఏ రోజన్నా ఫోన్ చేసినావా? లేపలేదు ఒకసారి. అరే అబద్ధం చెప్పొద్దు క్రాంతిపై, డేట్ తోసారి నేను గుర్తుపెట్టుకుంటాను. నీ ఫోన్ వస్తే 100% నేను బిజీగా ఉన్నా, మీటింగ్ ఉన్నా, ఏదైతే గంట సేపటి లోపల తిరిగి కాల్ చేస్తా అర్జెంట్ ఏదన్నా అని చెప్పి. ఎందుకనంటే నాకు తెలుసు, ఏదైతే నేను మాట ఇచ్చినప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉంటా. ఈరోజు నా పైన కూడా ఏమైనా వ్యక్తిగతంగా దూషిస్తే కూడా నేను డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేస్తా, భయ్యా ఏమైంది, నేను తప్పు చేసినామంటే నాకు చెప్పు, డైరెక్ట్గా మాట్లాడే వ్యక్తిని నేను. రైట్, అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు ఇంకా 5 ఏళ్ళు కూడా ఇంకా కంటిన్యూ 5 ఏళ్ళు కాదు, నేను సచ్చేవారికి ఇట్లనే ఉంటా, నేను సచ్చేవారికి ఇట్లనే ఉంటా అన్న. టీఎస్ను కాస్త టీజీ చేసిరు కదా, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంటే ప్రజలందరికీ కూడా తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఉద్యమ సమయంలో అంతా కూడా మనం టీజీ రాసుకుంటుండే. అది దాని ఉద్దేశపూర్వకంగా ఏంటంటే వాళ్ళ పార్టీ లాభం కోసం టీఆర్ఎస్ని ఆర్ తీసేస్తే టీఎస్ అనేట్లు చేశారు. సో అది ఏంటంటే మనం ఎమోషనల్గా మనం కనెక్ట్ అయినాం టీజీ తోటి. సో ఎమోషనల్గా అది ఆలోచించి టీజీ ఉండాలని చెప్పి టీజీ చేయడం జరిగింది. రైట్, మధ్యలో కాకతీయ తోరణము మళ్ళా చార్మినార్ ఉండే కదా, ఆ గుర్తులు ఎందుకు తీసేసారు? అది మీకు రేపు పొద్దున 2వ తారీఖున ఏదైతే సంబంధించి సింబల్ కానీ సాంగ్ కానీ వచ్చిన తర్వాత దానిపైన చర్చిద్దాం.